హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. ఇంకా ఈరోజు వీడియో మొదలుపెట్టే ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలండి. మన ఛానల్లో దగ్గర 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 1000 అవ్వడానికి, అంటే 1000 మంది అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. ఇంకా అక్కడితో మన ఛానల్ అనేది ఆగిపోయిందన్నమాట. సబ్స్క్రైబర్స్ అనేది అస్సలు ముందుకు వెళ్ళడం లేదండి. కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. అందుకని వీడియో చూసే ముందు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నట్టున్నారు. ఇంకా మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. మనకి ఛానల్ అనేది కొద్దిగా గ్రోత్ బాగుంటుంది. అలాగే నేను వీడియోస్ చేయడానికి కూడా మోటివేటింగ్గా ఉంటుంది. సో అందుకని వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాను కదా, ఇది ఎందుకు అంటే బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మిరపకాయ బజ్జీలు. ఈ బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చి ఇప్పటికీ వారం ఇలా అయిపోతుంది. కాకపోతే ఇంట్లో నూనె లేకపోవడం వల్ల అవి అలాగే ఉండిపోయాయి అన్నమాట. ఇంకా నిన్నైతే డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చేసాను. అక్కడి నుంచి ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. ఇక్కడైతే మిరపకాయల్లోకి స్టఫింగ్ వేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి 2 స్పూన్లు జీలకర్ర అలాగే 1 స్పూన్ వామ్ అయితే వేసాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మంచిగా పొడైతే చేసుకోవాలి. ఇందులో కొంతమంది చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తూ ఉంటారండి. చింతపండు గుజ్జు తీసి వేసుకునే కన్నా మనం ఇందులో చింతపండు వేస్తే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు వేయట్లేదు, ఎందుకంటే లాస్ట్లో నేను నిమ్మకాయ పిండుతాను అన్నమాట, అందుకని చెప్పేసి. ఒకవేళ మీకు నిమ్మకాయలు దొరకలేదు అనుకుంటే మీరు ఇందులోనే చింతపండు కొద్దిగా వేసేసి మిక్సీ పట్టేశారనుకోండి, చక్కగా మనకి నిమ్మకాయ అవసరం లేకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మిరపకాయ బజ్జీలు, అంటే బజ్జీ మిరపకాయలు ఆల్రెడీ కడిగేసేసాను. కడిగేసి అక్కడ దగ్గర వేసేసుకున్నాను అన్నమాట. దాన్ని మూడికలు కట్ చేసేసి దాన్ని ఒకవైపు గంటు పెట్టేసి లోపల గింజలన్నీ మనం తీయాల్సి ఉంటుంది. ఇలాగా మనం చివర్లు అంచులు కూడా ఖచ్చితంగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. చూసారు కదా, అక్కడ అన్నిటివి అంచులు కట్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే గంటు పెడతా ఉన్నాను అన్నమాట. ముందు ఫస్ట్ మిరపకాయలు అన్నిటివి గంటలు పెట్టేసాను, అంటే సారీ చివర్లు కట్ చేసేసాను. దాని తర్వాత ఇలాగ గంటలు పెడతా ఉన్నాను. ఇక్కడ నేను కొన్ని వరకు, అంటే కొన్ని ఒకసారి చేస్తూ ఉన్నాను అన్నమాట. వీలైనంత వరకు లోపల గింజల్ని స్పూన్తో లేదా చాక్తోనే తీసేయడానికి ట్రై చేయండి. వేలు పెట్టి లేదా గోరు పెట్టి తీసామంటే ఆ మంటంతా చాలా ఒక రోజంతా ఉండిపోద్ది, చాలా మండుతుందండి. ఎలా అంటే మనకి వేడి నూనె చేతి మీద పడిపోతే ఎలా మంట వస్తుంది అలా వస్తుంది. ఇంకా కాలిపోయినట్టు మంట వస్తుంది కదా, ఇంకా అచ్చం అలానే వస్తుంది. మనం ఏం చేసినా కూడా ఆ మంట అనేది అస్సలు తగ్గదు. అందుకని చెప్పేసి వీలైనంత వరకు ఒక స్పూను వెనకాల ఉంటుంది కదా, వెనకాల భాగం కొద్దిగా మనకి తీసుకోవడానికి వీలుగానే ఉంటుంది అచ్చం గోరులాగా. అలాగని లేకపోతే ఇలా చాక్తో కానీ కొద్దిగా టైం పడుతుంది. మనం వేలుతో తీస్తే ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి వేలు పెట్టి తీసేసారనుకోండి, గోరు పెట్టేసి ఇంకా మంట అనేది మనం తట్టుకోలేమన్నమాట. అందుకనేసి ఇంకా ఇలా అయితే గబగబా తీసేయడానికి ట్రై చేయండి. ఇంకా మనం వెయ్యాలి అనుకున్నప్పుడు మనం గంట ముందే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఈ మిరపకాయలు కడుక్కోవడము, ఈ వాము జీలకర్ర మిక్సీ పట్టుకోవడము, ఇవన్నీ కూడా మనకి టైం అనేది అక్కడికి సరిపోద్ది అన్నమాట. ఇంకా ఇక్కడ అన్నీ కట్ చేసి లోపల గింజలన్నీ తీసేసాను. లోపల జీలకర్ర పొడి అనేది ఇలా జల్లేస్తూ ఉన్నానన్నమాట. ఒకవేళ జీలకర్ర పొడి ఇలా జల్లడం ఇష్టం లేదు అనుకుంటే మీరు మానేయచ్చు. మనం పిండి కలుపుకుంటాం కదా శనగపిండి, అప్పుడు అందులో వాము జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోద్ది. కానీ అలా కంటే కూడా నేను ఇలానే వేస్తూ ఉంటానన్నమాట. ఎలా చేసినా ఒకటే, మనకి టేస్ట్ అయితే డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కానీ మా పిల్లలు తింటారు కాబట్టి లోపల గింజలు అయితే ఖచ్చితంగా తీసేసాను. ఇంకా గంట అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి సగానికి. ఇలాగా మనకి గంట పెట్టుకోకపోతే మనకి బయట బండి మీద దొరికేలాగా అయితే రావు, మరి ఇంట్లో వేసుకున్నప్పుడు సన్నగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి అచ్చం బయట దొరికే బజ్జీలాగే రావాలి అంటే ఇలా గంట పెట్టేసి అయితే వేసేసుకుంటూ ఉండాలి. ఇంకా మిరపకాయల్లో నేను ఆ జీలకర్ర వాము పొడి అంతా వేసేసాను. అదంతా అయిపోయిన తర్వాత వాటిని పక్కకు పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే నేను శనగపిండి వేసుకుంటా ఉన్నాను అన్నమాట. ఒక 30 బజ్జీలు అయితే వస్తాయి,
अंत पाव केजी शनगपिंड तो मन की मुफ्ई मिरपकायल दाका मुंचुकोवच्चन इक नेनु पाव केजी पिंडे तेच्चानु काकपोते कोद्दिगा पात पिंड उंटेनो आ पात पिंड वेसेसि कोत्त पिंड दा కొత్తగా తెచ్చిన పిండిని పక్కకు తీసి ఉంచేసాను అన్నమాట. ఇంకా ఇక్కడ శనగపిండిలో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా దానికంటే కూడా నేను కొద్దిగా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్లో చాట్ మసాలా వేస్తానండి. అందులో మనకి కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుందన్నమాట చాట్ మసాలాలో, అందుకని కొద్దిగా తగ్గించి ఉప్పు వేశాను. అలాగే ఇక్కడ మనకి కలర్ అనేది బాగుంటుంది పసుపు వేస్తే, పసుపు వేయకపోయినా పర్వాలేదు. అలాగే ఇక్కడ కారం కూడా వేస్తున్నాను కొద్దిగా కలర్ కోసమే బజ్జీలు, ఇంకంతే దానికి మించి ఫ్లేవర్ అయితే ఏమీ మారదులేండి. వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే. ఇంకా ఇక్కడ సోడా అయితే ఒక పావు స్పూన్ వేస్తున్నాను, తినే సోడా ఖచ్చితంగా వేయాలి. మనకి బజ్జీలు వేసుకునే ముందు వేయాలి అంటారు, అలా కాదు, మనం ఎప్పుడైతే కలుపుతామో అప్పుడే వేసుకోవాలి. అలాగే ఒక గరిటెడు నూనె వేసుకున్నాను, ఇంకా ఒక గరిటెడు బియ్యపిండి కూడా వేసుకున్నాను. బియ్యపిండి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఉట్టి శనగపిండితో వేస్తే బజ్జీలు అనేవి కరకరలాడవు, మెత్తగా వచ్చేస్తాయి. అదే ఇలా బియ్యపిండి వేసుకున్నామంటే కొద్దిగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఓపుకుంటే చక్కగా శనగపిండి బియ్యపిండి కొద్దిగా జల్లిచ్చేసి మనం ఇలా బజ్జీలు కానీ చేసుకున్నామంటే ఇంకా బాగా వస్తాయి. ఇంకా అవన్నీ ఉప్పు కారము పసుపు ఇవన్నీ కలిసేలాగా ఫస్ట్ ఒకసారి అయితే మనం చేతితో కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మనం మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు రాకూడదండి, ఒకసారి ఉండలు వచ్చాయంటే మళ్ళీ అవి కరగడం కష్టమైపోద్ది. అందుకని ఉండలు రాకుండా చక్కగా మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా ఇలా పిండుతూ మనం బజ్జీ మిక్సర్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా అలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇలాగా ఒక 5 నిమిషాల పాటు టైం చూసుకోండి, ఖచ్చితంగా 5 నిమిషాలు అయితే మనకి పడుతుంది. ఇంకా 5 నిమిషాల పాటు ఇలాగ దీన్ని కలుపుతూనే ఉండాలి. కొద్దిగా కష్టమే అనిపిస్తుంది అండి, కాకపోతే తప్పదు. ఇవన్నీ చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎలా ఒకలాగా చేసేయాలి అనుకుంటే దాని బదులు ఒక 20 రూపాయలు బజ్జీలు బయట నుంచి తెచ్చేసుకుంటే సరిపోద్ది. అలా కాకుండా నీట్గా రావాలి, బయట దొరికేవేలాగా రావాలి అంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ పిండి అయితే మాత్రం మంచిగా చిక్కగా ఉండాలి. ఎలా అంటే దోశ పిండి లాగా అన్నమాట. దోశ పిండి కంటే కూడా ఇంకా కొద్దిగా చిక్కగానే ఉంటేనే మంచిది. ఒకవేళ మరీ చిక్కగా అయిపోయింది అనుకోండి బాగానే వస్తాయిలేండి, కానీ అవి ఉడకడానికి టైం పడుతుంది. మనం సిమ్లో పెట్టేసి దాన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనకి ఒకవేళ పెద్ద మిరపకాయలు దొరికాయనుకోండి అప్పుడు మనం పిండి అనేది చిక్కగా కలుపుకున్నామంటే అప్పుడు మన మిరపకాయలు అనేవి చాలా లావుగా వస్తాయి భలేగా. ఇంకోసారి ఎప్పుడైనా మంచి లావు మిరపకాయలు దొరికితే అప్పుడు ఇంకోసారి చూపిస్తానులేండి. ఇంకా ఆ పిండి కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం నూనె పోసి వేడి చేసుకోవాలి. మన ఈ నూనె వేడెక్కే లోపల మనకి ఆ పిండి అనేది నానుతుంది. అంతసేపు అయితే సరిపోద్ది, మరి గంటలు గంటలు నానబెట్టుకోకండి. జస్ట్ మనం ఆ పిండి కలుపుకోవడం అయిపోయిన వెంటనే మనం ఇలా నూనె పెట్టేసి వేడి చేసేసుకున్న అనుకోండి, మనకి పిండి అనేది ఆ లోపల నానుతూ ఉంటుంది. ఇంకా మనకి నూనె చూసారా ఎంత బాగా మరిగిందో, ఇలా మనం పిండి వేయగానే అలాగా మనకి శనగపిండి అనేది పైకి తేలిపోవాలి. అప్పుడు ఆ నూనెలో ఇప్పుడు మనం మిరపకాయలు అనేవి వేసుకోవాలన్నమాట. దానికోసం నేను ముందుగా గబగబా వేసుకోవాలి మిరపకాయలు నూనెలోకి, అందుకని చెప్పేసి పిండిలోకి నేను మిరపకాయలు అయితే వేసేస్తూ ఉన్నాను. మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉండాలి అంటే మనం మిరపకాయ తలకాయలు అన్నీ ఒకవైపు వేసేసుకున్నాం అనుకోండి, తలలో ఒకవైపు తోకలు ఒకవైపు అన్నీ ఒకలాగే ఉండేలాగా వేసేసుకున్నామంటే మనకి వేసుకునేటప్పుడు చక్కగా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వేసేటప్పుడు చక్కగా మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ బొటన్ వేలు అయితే పెట్టి ఉంచండి. బొటన్ వేలు పెట్టి ఆ లోపలికి పిండి వెళ్ళేలాగా అందులోకి పిండి లాగి దాని లోపలికి పంపించి ఇలా గిన్నె అంచుల నుంచి ఒకవైపు ఇలా రాసి మనం తీసి అందులో వేసాము అంటే మనకి బజ్జీలు అనేవి లావుగా వస్తాయి. సన్నగా రాకుండా మనకి బయట ఎలా దొరుకుతాయో అలాగా లావుగా అయితే వస్తాయి అన్నమాట. అలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ ఎర్రగా అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మళ్ళీ మిరపకాయ నుంచి ఆ పిండి వేరవ్వకుండా ఉంటుంది. మనం అది పిండి ఉడకకముందే వాటిని తిప్పడం లాంటిది చేసామంటే మాత్రం మిరపకాయ బజ్జీలు అనేవి పాడైపోతాయి.
ఇంకా చూసారా ఒక వాయి అయితే అయిపోయింది బట్ తీసి పక్కకు పెట్టేసాను. ఇలాగా మిరపకాయ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ బొటన్ వేలు పెట్టి అందులోపలికి పిండిలా లోపలికి తొయ్యాలి. ఒక రెండు మూడు సార్లు ముంచినా పర్వాలేదు. ఇలా ముంచి వెంటనే గిన్నెకి రాసేసి వెంటనే వేసేయాలి. వెంట వెంటనే చేయాల్సి ఉంటుందండి. ఇలాగా చేసేటప్పుడు జాగ్రత్త, కళాయిలో నిండుగా వేసుకున్న పర్వాలేదు, అంటే ఒక కళాయిలో ఫ్రీగా తిరగాలి మనకి బజ్జీలు అప్పుడే బాగా వేగుతాయి అంటారు కదా, అలా ఏమీ ఉండదండి. అవి మనకి కళాయి ఇరుకుగా ఉన్నా పర్వాలేదు, కాకపోతే మనం మంట అనేది హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆ బజ్జీలు అనేవి నూనె లాగేసి అదొకలాగా అనిపిస్తూ ఉంటాయి, తినేటప్పుడు ఎగడి కొట్టేస్తూ ఉంటుంది. అందుకని మనం హై ఫ్లేమ్లో ఉంచుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మనం పాటించాల్సిన టిప్స్ ఏంటి అంటే మనం పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఎక్కువసేపు కలుపుకోవాలి, అలాగే పిండి కలిపిన తర్వాత మాత్రమే నూనె పెట్టాలి. నూనె మంచిగా మరిగిన తర్వాత మాత్రమే మనం పిండిలోకి మిరపకాయలు ముంచి వేసుకోవాలి. దాని తర్వాత ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి, ఇంకోవైపు కూడా ఎర్రగా అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఫస్ట్ వైపు తీసేసాను కదా, అదే ఇదన్నమాట. ఇంకా మనం మిరపకాయలు తెచ్చుకునేటప్పుడు కూడా కొద్దిగా లావుగా ఉన్నవి ఎంచి తెచ్చుకున్నామంటే మనకి బజ్జీలు అనేవి బాగా వస్తాయి. చూసారు కదా, చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అవి ఎంత కరకరలాడుతూ ఉంటాయో. ఇంకా ఇక్కడ ఒక 4 వాయిలు అయితే వేసానండి నేను, ఒక 30 బజ్జీల దాకా వేసాను. అవన్నీ మా వాళ్ళకి చాలవు, మా పిల్లలకి నేను వేసిన బజ్జీలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇవి కరకరలాడుతూ ఉంటాయి కదా, అందుకని వాళ్ళు మిరపకాయ తినర్లేండి, దాని చుట్టూ ఉండే శనగపిండి మాత్రమే తింటారు. ఇంకా నెలకి ఒకసారి రెండు సార్లు చేస్తాను, ఎక్కువగా అయితే చెయ్యను వీటిని, ఎందుకంటే అంత హెల్తీ ఫుడ్ కాదు కదా. అందుకు లాస్ట్లో ఇది ఒక్కటి ఉంచేసాను, ఎందుకంటే అది మంచిగా ఉడకలేదు అనిపించింది. అందుకని అవి తీసేసిన తర్వాత లాస్ట్లో ఇది తీస్తూ ఉన్నాను. మనం మిరపకాయ బజ్జీలు తీసిన ప్రతిసారి అందులో ఉండిపోయిన ఇంకా చిన్న చిన్న ఉండిపోతాయి కదా, అవి కూడా తీసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా వేసుకోవాలి. అవి వదిలేసి మళ్ళీ కొత్తగా వేయకండి, ఎందుకంటే మనకి నూనె అనేది మాడు వాసన వచ్చేస్తుంది అవి అలా వదిలేయడం వల్ల. ఇంకా ఇక్కడ మా ఆయనకి ఇలా స్టఫింగ్ పెట్టేసి ఇస్తే ఇష్టం అండి, అందుకని కొద్దిగా మిరపకాయ బజ్జీని అయితే కట్ చేసి దాని లోపలికి ఉల్లిపాయల స్టఫింగ్ చేస్తూ ఉన్నాను. మిరపకాయ బజ్జీతో నాకు మా ఆయనకి ఇద్దరికి ఇలా ఆనియన్ స్టఫింగ్ అంటే ఇష్టమే. కానీ నేను స్టఫింగ్ అయితే నేను చేసుకోను, ఆయనకు ఒక్కడికే ఇలా స్టఫింగ్ చేసి దానిపైన నిమ్మకాయ పిండేసి లాస్ట్లో ఇలా చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి షాప్లో ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాడు కారపొడి అంటాడు, కానీ అది కారపొడి కాదండి, అది చాట్ మసాలా వాడు జల్లుతాడు. కొద్దిగా కలర్ ఉంటుంది ఎర్రగా, అంతే. అవండి తేవాలా చూడు, మనకి మిరపకాయ బజ్జీల పైన చాట్ మసాలా జల్లుకుంటేనే బాగుంటుందండి, జల్లుకోకుండా అయితే అంతగా బాగోదు, జస్ట్ ప్లెయిన్గానే ఉంటాయి. చాట్ మసాలా వేసుకొని తినడానికి ట్రై చేయండి, మనకి ఏ షాప్లో అయినా దొరుకుతుందండి. 10 రూపాయలు పెడితే చక్కగా వాడు మనకి ఒక 20 సార్లకు వచ్చే అంత ఇస్తాడు. నాకైతే మైనేస్తో తినడం చాలా ఇష్టం అనమాట, మిరపకాయ బజ్జీలు అనే కానీ ఏమైనా సైడ్ డిషెస్ కానీ మైనేస్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో మైనేస్ తినేది నేను ఒక్కదాన్నే, పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు. మైనేస్ నాకంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక నేనైతే ఆనియన్స్ అయితే స్టఫింగ్ ఏమీ పెట్టుకోలేదు, జస్ట్ నా మిరపకాయ బజ్జీల మీద చాట్ మసాలా జల్లేసుకొని మయోనీస్లో ముంచేసి ఆనియన్స్ సైడ్ నుంచి తింటూ ఉంటాను అన్నమాట. నాకు అలా తినడం అంటే ఇష్టము. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు, మా ఆయన, వీళ్ళందరూ కూడా తింటూ ఉన్నారు. మా ఆయన ఫస్ట్ టేస్ట్ ఇచ్చినవి అయిపోయింది, సెకండ్ సారి కూడా మా ఆయనకి ఆనియన్స్ అనేవి స్టఫింగ్ చేసి ఇచ్చేసాను అన్నమాట. ఇక్కడ పిల్లలు నేను తింటూ ఉన్నాము కూర్చొని. పాపకి మా ఆయనకి అన్నీ అనుకూలంగా అందించాలి, కానీ మా కీర్తనకి అయితే అలా ఏమీ అవసరం లేదండి, చక్కగా వాడు తీసుకొని తినేస్తాడు ఏది కావాలంటే. అది ఇలాంటివన్నీ తింటాడండి, ఏమైనా ఇంట్లో విడిగా చేస్తాం కదా చపాతీలు, ఇంకా ఏంటి ఏమైనా సైడ్ డిషెస్ చేస్తాను కదా స్నాక్స్ లాంటివి, ఇవేమి వాడికి అందించాల్సిన అవసరం లేదు, తినిపించాల్సిన అవసరం కూడా లేదు. వాడంతలు వాడు తీసేసుకొని తినేస్తూ ఉంటాడు,
అన్నం కూడా తినలేనంతగా తినేస్తూ ఉంటాడు. మా పాప మాత్రం అలా కాదు, అది ఎప్పుడు అన్నం కావాలంటది, ఇలా సైడ్ డిషెస్ కంటే కూడా అన్నం తింటూ ఉంటా అంటది. ఇలాంటివి ఏమైనా చేసి పెడితే మాత్రం నేను దానికి అన్నీ అందిస్తూ ఉండాలన్నమాట. సేమ్ మా ఆయన కూడా అంతే, అన్నీ ఇంకా కోసి ఉల్లిపాయల స్టఫింగ్ పెట్టి నిమ్మకాయ పిండి చాట్ మసాలా వేసి ఇవంతా చేసి మా ఆయనకి ఇవ్వాలి. దీనికేమో ఓల్ చేసి ఇస్తూ ఉండాలి మిరపకాయ బజ్జీలు తినడానికి. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పినట్టు అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి చేశారంటే భలే కరకరలాడుతూ వస్తాయి, చాలా లావుగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అయిపోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? బాయ్ బాయ్.